हाय व्यूवर्स, वेलकम टू ललिता वंटशाला। ఈ రోజు స్పెషల్ రాగి సంకటి అండి. ఈ రాగి సంకటికి మంచి కాంబినేషన్ వచ్చేసి ఘాటైన నాటుకోడి పులుసు, పెరుగు పచ్చడి, పచ్చి పులుసు. రాగి సంకటిని ఈ మూడిట్లో దేనితోనైనా తినొచ్చు. అయితే ఈ మూడు ఎలా చేయాలో కూడా నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న గసగసాలను ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న వీటన్నిటిని ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకున్న గసాలతో పాటు వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో కొన్ని టమాటా ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 100 ml ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇంతకుముందు తెలంగాణ నాటుకోడి పులుసును తయారు చేసి చూపించాను, అది ఐకార్డ్లో పెట్టాను, చూడండి. దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ తీసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ముక్కలకి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి.
పేస్ట్ని కూడా బాగా కలుపుకొని చూడండి, పేస్ట్ వేయగానే ముక్కల కలర్ ఎలా చేంజ్ అయిందో. ఈ కలర్ ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. విజిల్స్ ఏం పెట్టద్దు, జస్ట్ మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి 6 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కుక్కర్ విజిల్స్ అయ్యే వరకు రాగి సంకటి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు రైస్ వేసుకున్నాను. రైస్ని శుభ్రంగా కడిగేసి 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఈ కడిగిన రైస్ని స్టవ్ మీద పెట్టుకొని అన్నం ఉడికించుకోండి. అంతలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోండి, లైట్గా వేయించుకోండి. సో వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అన్నం ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో రాగి పిండి వేసుకోండి. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ రాగి పిండి వేసుకున్నాను. రాగి పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. రాగి పిండిని వేయగానే బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో బాగా కలుపుతూ ఉంటూ ఉంటే అలా ఉండలు కట్టకుండా ఉంటుంది. పైనుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకొని దించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. నిమ్మకాయ సైజ్ ఎంత, నానబెట్టిన చింతపండు నుంచి తీసిన గుజ్జుని తీసుకోండి. ఇందులో తగినంత కారం, కొద్దిగా బెల్లం, కొద్దిగా ఉప్పు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. సో పచ్చిపులుసులకు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి. కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ పోపుని ఇప్పుడు పచ్చిపులుసులు వేసుకోండి. పచ్చిపులుసు రెడీ అయిపోయింది. రైతా, ఇంతకుముందే నేను వీడియో చేశాను, ఐకాన్లో ఆ వీడియో పెట్టాను, చూడండి. ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను నాటుకోడి పులుసు, రాగి సంకటి, పెరుగు పచ్చడి, పచ్చిపులుసు. మీకు నచ్చిందా? చాలా బాగుంది కదా, చూడగానే అలా తినాలనిపిస్తుంది కదా. సో ఎందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. తయారు చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.